ముఖ్యంగా నేను సీఎం ఒక్కడిని అయిపోతే అద్భుతాలు జరగవు, అది కూడా చెప్తున్నాను. అంటే మీలో చైతన్యం ఉన్న రోజున నేను సీఎం అయితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే నేను సీఎం అయిపోతే అన్నిటికీ అది మంత్రదండం కాదు. సీఎం అవ్వటం అనేది అన్నిటికీ పని పరిష్కారాలకి మంత్రదండం కాదు, చైతన్యం ఉన్న సమాజమే మంత్రదండం. ఎందుకంటే రేపు పొద్దున మీరన్నట్టుగా నేను సీఎం అయిపోతే నాకు వంద అడ్డంకులు ఉంటాయి, నాకు చేయనివ్వరు. అధికారులు అడ్డుపడచ్చు, అడ్డుగోలుగా దొడ్డుదారులు చేసిన కొంతమంది ప్రముఖులు అడ్డుపడచ్చు. నేను కోరుకునేది ముఖ్యంగా మన కులంలో ఉన్న ఒకసారి మన పెద్దలు, మీరు చెప్పిన పెద్దలు లాంటి వాళ్ళు అడ్డుపడచ్చు, వాళ్ళకి ఎవరికో లావాదేవీలు ఉంటాయేమో, వాళ్ళు అడ్డుపడచ్చు. ఇవన్నీ అందుకని ఎప్పుడైతే చైతన్యంతో ఉన్న జనాభా ఉంటారో, తూర్పుగాపు సమాజానికి కూడా ఇదే చెప్తున్నాను, రేపు పొద్దున్న నేను చేయలేనప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కూడా నిలతీయాలి. నేను కోరుకుంటున్న ప్రజాస్వామ్యం అది. అప్పుడు ఏమవుద్దంటే నేను చెప్తాను, బాబు నేను ఎందుకు మిమ్మల్ని నన్ను నిలదీయమని ఎందుకు అంటానంటే సరదా కోసం కాదు. మీరు నన్ను నేను మంటల్లో పెట్టుకుంటే నా చుట్టుపక్కల పనిచేసే వాళ్ళతో కూడా నేను పోరాడాల్సి వస్తాను. మీరు కనుక చేయకపోతే ఆ వేడి నాకు తగులుద్ది, ఆ సెగ నాకు తగులుద్ది, కాబట్టి చేసి తీరాలి. మీరు రోజు ఒత్తిడి పెడుతుంటేనే ఆ రోజు మాటలు ఇచ్చారు, ఏం జరిగింది, కనీసం ఈ పని చేయగలిగాను, ఈ పని చేయలేకపోయాను, దీనికి వివరణ ఇవ్వాలి. అకౌంటబిలిటీ, జవాబుదారితనం రాజకీయాల్లోకి రావాలి, తీసుకురావాలి. మీరు కూర్చోబెట్టి సుభాష్ చంద్రబోస్ గారి కథలు చెప్పి, అంబేద్కర్ గారి గొప్పతనం చెప్పి, గాంధీజీ గారి మాకు ఇట్లా గుండెల్లో నింపే మాకు స్ఫూర్తిని నింపి, మీరేమో అడ్డగోలుగా వేలెకరాలు దోచేసి బూతులు తిట్టేస్తే ఈ తరం ఈ ఆడపడుచులు ఎదురు తిరగాలి. మాట్లాడాలి. ఒక్క ఎమ్మెల్యే పనిచేయడు, ఎవరన్నా కేసులు తీసుకోవడానికి పోలీసులు ఆలోచిస్తూ ఉన్నారు, తటపాయిస్తున్నారు పోలీసులు, సర్పంచులను కొడతా ఉన్నారు. ఎమ్మెల్యే కంప్లైంట్ చేసి, ఇప్పుడు ఎమ్మెల్యే మాకు ఏది ఇష్యూ ఉందంటే ఫస్ట్ పోలీస్ తీసుకోవాలా ఇది లేదా? నాకు అన్యాయం జరిగిందని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తే అది ఎమ్మెల్యే గారికి కోప్పడతారేమో. ఎమ్మెల్యేకి మీకు సంబంధం ఏంటి పోలీసులు అడగాలనిపిస్తున్నారు? అంటే ప్రజాస్వామ్యం కూని అవ్వటం అంటే ఇంతే. అప్పుడు మరి ఏం చేస్తాం మనం? ఉదాహరణకు ఒక తూర్పు కాపులకు సంబంధించిన ఒక వ్యక్తికి ఒక అన్యాయం జరిగితే ఆ కన్సర్న్ అథారిటీస్కి వెళ్తే ఇది ఎమ్మెల్యే గారికి ఇబ్బంది అవుద్దండి ఈ సమస్య అని చెప్పి మాట్లాడకూడదని చెప్పి పోలీసులు కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ జుడి ఎవరైనా సరే ఆ కంప్లైంట్ తీసుకోకపోతే ఏం చేస్తాం మనం? ఎవరి దగ్గరికి వెళ్తాం? మన కుల పెద్దలందరి దగ్గరికి వెళ్తాం? నిజంగా కనుక వ్యవస్థ సరిగ్గా పనిచేయగలిగితే మన కుల పెద్దలను ఎందుకు అంత బరువు పెడతాం మనం? కులం ఈ దేశంలో ఎందుకు ఇంత బలంగా వెళ్ళునికిపోయిందంటే వ్యవస్థలు సరిగ్గా పనిచేయట్లా. వ్యవస్థలను సరిగ్గా పనిచేయించాల్సిన వాళ్ళు ఎలక్షన్ మీరు కూర్చోబెట్టి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసి ఎవరైనా మీరు ఎన్నికల టైంలో మొత్తం ఆకాశం అంతా మీ చేతుల్లో పెడతామని చెప్పి మనం చేయకపోయారు. అధికారం వచ్చేసింది కదా మళ్ళీ మనం కూర్చొని బెదిరిస్తారు. అందుకని చేయించే వ్యక్తులు సమాజం కావాలి అంటే సివిల్ సొసైటీ చాలా బలంగా ఉండాలి. సివిల్ సొసైటీలో తూర్పు కాపులు కూడా చాలా బాగా మీ హక్కులు ఈరోజు జనసేన దగ్గరికి వచ్చారు మాట్లాడడం సంతోషం, కానీ రేపు పొద్దున జనసేన కూడా చేయకపోతే మీరు ప్రతి ఒక్కరిని నిలదీసే హక్కు మీకు ఉండాలి. అప్పుడు అది నిజమైన చైతన్యం అవుతుంది. ఎందుకు మీరు చేయట్లేదు? పవన్ కళ్యాణ్ అన్న సరే నువ్వు అన్నావు కదా ఆ రోజున మాట, భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్లో ఈ మాటలు మాట్లాడావు కదా, నువ్వెందుకు చేసావు అంటే నువ్వేం చేసావు చెప్పు మాకంటే నేను చెప్తాను, మన అప్పలనాయుడు గారు చెప్తాను, సార్ నేను ఇవి చేశాను, ఇవి కుదిరినాయి, ఇవి ఎందుకు కుదరట్లేదంటే మీరు దీని మీద కొంచెం అధ్యయనం జరగాలి, ఒకవేళ ఎందుకు చేయలేకపోతున్నావు వివరించాలి, ఏం కారణాలు. అంతేగాని నేను కారణాలు లేకుండా కూర్చోబెట్టి మీరు వచ్చేసారు మేము అట్లా నేను చెప్పనట్లా. అందుకనే నన్ను నేను అకౌంటబుల్ చేసుకుంటాను పాలిటిక్స్కి. నేను ఓడిపోయిన ఎందుకున్నానంటే నన్ను ఇన్ని లక్షల మంది నా వెంట ఉన్నారు, నా వెంట ఉన్న వాళ్ళకి నేను బాధ్యత వహిస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను బాధ్యత వహిస్తున్నాను. ఇది నా నేల అనుకున్నాను, నా ప్రేమ అనుకున్నాను. నేను ఉభయ గోదావరి జిల్లాలని నేను అండగా ఉంటాను ఇవన్నీ చెప్తా ఉన్నాను. అలా అని చెప్పి నేను ఉత్తరాంధ్రాన్ని ఏం వదలలేదు, ఈ రాష్ట్రాన్ని ఏం వదలలేదు, ఈ దేశాన్ని పట్టించుకోకుండా పోను. కాకపోతే యుద్ధం ఎక్కడో చోట మొదలు పెట్టాలి కదా.
ఎందుకని ఉత్తరాంధ్రలో మొదలు పెట్టాను, మీరు గుర్తుపెట్టుకోండి. శ్రీకాకుళంలో మొదలు పెట్టాను నేను. పంచగ్రామాలు నాకు ఎలా తెలుస్తాయి? కాకపోతే ఏంటి, ఏమైపోయిందంటే ముఖ్యంగా తూర్పు కాపు సమాజానికి సంబంధించి మీ నాయకుల చేతుల్లో ఉండిపోయారు అందరూ. మీరు కొత్త నాయకులను తీసుకురండి, మన చంద్రశేఖర్ గారి నాయకులను తీసుకురండి, మన చంద్రమోహన్ గారు లాంటి వాళ్ళు బయటికి రావాలి. ఒకవేళ కులానికి మాట్లాడుకున్నా కానీ మీరు ఏ పార్టీలో ఉన్నా మీరు జనసేనలోకి రమ్మని నేను ఆహ్వానించడం, మీరు వస్తే సంతోషం. ఒకవేళ రాకపోయినా మీరు తటస్థంగా ఉన్నా కానీ మీరు ఏంటంటే ఒక పర్యవేక్షణ చేయాలి, వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అనేది. నేను కొత్త నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నాను. మీ మీ కులాలకు చేసే సంతోషం, నేను నిజంగా కుల సమూహాలు పెరిగితే అట్లీస్ట్ మీ ఒక్క కులానికి చేసుకుని నేను చాలా ఆనందిస్తాను. ఉదాహరణకి మన నవీన్ బలమైన నాయకుడిగా ఎదగాలి, మన చనమల చంద్రశేఖర్ గారు బలమైన నాయకుడిగా ఎదగాలి. ఎందుకు చెప్తానంటే మీకు బలమైన నాయకులు ఉన్నప్పుడే ఆ నాయకులు వచ్చి మాట్లాడతారు. కానీ మీరు చేయాల్సిందల్లా నవీన్ గారిని చంద్రశేఖర్ గారిని నాయకులుగా పెట్టినా కానీ మీరు ఆలోచించాల్సింది వాళ్ళ ద్వారా నన్ను కూడా మీరు అకౌంటబుల్ చేయాలి. మేక్ మీ అకౌంటబుల్, ఐ విల్ బి అకౌంటబుల్. నేను జవాబుదారితనం వహిస్తాను. నేను ఇంకొకరిని ప్రశ్నిస్తున్నానంటే నన్ను ప్రశ్నించమని కూడా, నన్ను వదిలేయమని నేను చెప్పట్లా. కానీ చౌకబారు మాటలు చిల్లర మాటలు మాట్లాడి వైసీపీ కాకుండా మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే నేను చేతులు కట్టుకొని వచ్చి 10 లక్షల మంది వచ్చి సమాధానం చెప్తాను. నేను అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా మీరు ఏ డిమాండ్స్ అయితే చెప్పారో వీటిని క్షుణ్ణంగా పరిశీలించి మొత్తానికి సమగ్రంగా ఆలోచించి మేనిఫెస్టోలో నేను ఏది పెట్టే విధంగా నేను మొత్తం తీసుకొచ్చి మీ అందరి ముందు మేనిఫెస్టోని అనౌన్స్ చేయబోయే ముందు ఒకసారి ఇవన్నీ మీతో మాట్లాడి పరిశీలించి నేను అనౌన్స్ చేస్తాను తెలియజేసుకుంటూ